నమస్తే మునుగోడు కంపల్సరీ కాంగ్రెస్ ఫుల్ కాంగ్రెస్ మెజార్టీ శమంతే గెలుస్తుంది అంటే మేము అది కంచుకోట అలా నాయన కూడా సాన పనులు చేసి పాలువాయి గోవర్ధన్ రెడ్డి బస్ స్టాండ్ మొత్తం కట్టించిండు ఆయన ఆ నియత ఉంది కమ్యూనిస్ట్ వాళ్ళని కూడా గుంచుతున్నాం వాళ్ళు లేస్తామంటే ఇప్పుడు ఆ స్టేజ్ కాడ ఉన్న వాళ్ళు కమ్యూనిస్టువే మేము పార్టీ మారంగానే శవంత్ కు మాత్రం ఓట్లేస్తాము అని హామీ ఇచ్చారు నాతోని ఆ శవంత్ వచ్చినప్పుడు రేపు వాళ్ళు చేయగలితే రేవంత్ రెడ్డి వస్తే కూడా కల్పిస్తాతో కంపల్సరీ కాంగ్రెస్ ఆడేం దిగినా ఆ నగర రూపాలు ఉన్నాయని పంచుతా ఉండు మేము అప్పుడే చేసిన పైసలు ఇస్తే కానీ ఓటైతే ఇక్కడ ఏ రమాయ కానీ ఎదుగుద మందిని ముంచే సొమ్మే ఈ డబ్బులన్నీ మంచి అవి కాదు నిజాతగా మన ఎన్నోద్దులు ఉన్నా కాంగ్రెస్ పార్టీ నేషల్ పాద సముద్రం అది ఎక్కడా పోదు అది ఎక్కడ పోదు అది అభివృద్ధి కోసమే ఆడు కోట్లకు కంట్రాక్టర్లు బట్టి ఆ కోట్ల డాక్టర్ గురించి ఆ బిల్లు గురించి దాంట్ దొంగింది ఓళ్ళు మోడీ దాంట్లో వాడు చేసే పనులైన గవేకరెడ్డి ఇంకా పచ్చి దొంగ పచ్చి దొంగలుచే ఆడికేమైనా పని అని పోతే ఏర్పాటిస్తాడు అడుగులు అంత అడుగు అడుగుతాడు అరే పోలీస్ స్టేషన్లో సమాధానం పోలీస్ స్టేషన్ నెల నెలకు పంపాలని లక్ష లక్ష ఒక్క పోలీస్ స్టేషన్లో ఆడు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళు సా అయ్యో రామచంద్ర ఎక్కడ ఆయన ఈయన బాధగా తట్టుకోలేక నాలుగు గంటల కాళ్ళు పెట్టి క్యా క్యా ఇక నడు బండి నెట్టు పుట్టా పల్టా రాసి ఆ నెల కూడా గుద కూడి పంపేదానికి ఆ సోజు బాబు తాడు ఆడెట్లొస్తాడు కేసీఆర్ గారు వస్తాడు ఇంకా మళ్ళీ జీవితాడు నువ్వు ఆడెప్పుడైనా మొన్న మొన్న ఇసుకపోయా కదా మూడదు నూచబెట్టు గాలి వాళ్ళు ఉంచకు ఏది మన ఇది ఊకరాకబాద్కురాబాద్ ఏముంది ఇచ్చలు రాజే అని వీకినా మొత్తం కూర్చిపోయి వీడ కూడా అంతే మళ్ళీ తట్టపుట శతబ పట్టుకొని మొత్తం తట్టబెట్ట చదువుకో ఆయన రేపు పొద్దుగాలను మారినాక ఈడు పార్టీలకు వచ్చినప్పుడు ఎంత వస్తుంది ఇప్పుడు ఎంత వస్తుంది ఇవాళ విమానం కొన్నారు ఇంత ఇన్ని ఏళ్ళు యాభై ఏళ్ళు పరిపాలన చేసి ఇందిరాగాంధీ ప్రభుత్వం నెహ్వురు వీళ్ళ వాళ్ళు ఇంతవరకు విమానం కొండలే ఏది చేయలేదు ఈ నిర్ణయాలు వచ్చి గిత్తతో ఇది చేసి విమానం కొన్నాడు